హలో అండి, వెల్కమ్ టు వైడీటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇందులో మీకు చాలా ఖచ్చితంగా నచ్చుతుంది వ్లాగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు, మొన్న మా అత్తయ్య ఊరికి వెళ్ళాక ముందు రోజు అన్నమాట, అన్ని ఇద్దరు కలిసి బట్టలు తీసుకొచ్చి మడత పెట్టుకుంటూ, మా అత్తయ్య గారు ఏమో కళ్ళజోడు కూడా పెట్టుకున్నాను కదా, ఎలానో ఉంది ఏమనుకుంటారో అనుకుంటున్నారు. కాదత్తయ్య, అది ఆపరేషన్కి అయిన కంటి ఆపరేషన్ తర్వాత పెట్టుకున్నావు కదా, ఏమనుకోరులే అలా అని నచ్చ చెప్పి మాట్లాడుతున్నాము. అత్తయ్య ఊరికెళ్ళి దింపి వచ్చిన తర్వాత ఇల్లంతా ఏదో బోసిపోయినట్టుగా అనిపించిందండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ అందమే వేరండి. టైం టు టైం అన్నీ జరిగిపోతాయి. పెద్దవాళ్ళు ఉంటే అసలు చాలా బాగుంటుంది. ఇంట్లో చాలా చాలా అన్నీ కరెక్ట్ టైంకి జరిగిపోతాయి. ఒకలాంటి హుందాతనం వస్తుంది ఇంటికి. సో మా అత్తయ్య ఉన్న రోజులు భలే అనిపించింది మాకు. మళ్ళీ మా అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత అసలు చాలా అంటే చాలా బోర్గా అనిపించింది. ఇంట్లో ఎవరో మిస్ అవుతున్నట్టు. మా యోధ అయితే ఇంకా, మా అన్న అయితే ఇంకా చాలా మిస్ అవుతున్నారు. సో అదనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి మొన్న నేను నిన్న చికెన్ లెగ్ పీసెస్తో మనం చేస్తాం కదా, మన కేఎఫ్సి కేజీఎఫ్ అని వచ్చింది కదా, కేజీఎఫ్ చాప్టర్ 2 బాగుందా అంట. భలే ఆ సినిమా బాగుంటుంది, చూడాలి. సో కేఎఫ్సి చేసాం కదండి. ఆ కేఎఫ్సి చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే నేను ఫ్రెష్ టు హోమ్లో 186 రూపీస్ పడ్డాయి. 6 వచ్చాయండి ఒక ప్యాకెట్కి, అంటే 1/2 కిలో అని అన్నారు. 6 వచ్చాయి కాబట్టి 8 వరకు చేసాము. మిగిలినవి ఉన్నాయి కదా. సొంత ఏం చేసిందంటే కర్రీలా చేసిందనమాట. కర్రీ అంటే నాకు కూర అన్నంలో కూడా బాగుంటుంది అని చెప్పేసి లెగ్ పీస్తో కర్రీ చేసింది. సో లెగ్ పీస్తో కర్రీ చాలా సింపుల్గా చాలా ఈజీగా భలే చేసిందండి. రెగ్యులర్ స్టైల్లోనే చేసిందనమాట. సో ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొన్ని రెండు లవంగాలు మూడు యాలకులు ఒక దాల్చిన చెక్క వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అంటే కొంచెం జాగ్రత్త అండి, యాలకులు ఎప్పుడైనా సరే టక్కన ఒకేసారి పేలుతాయన్నమాట. అందుకని చెప్పేసి ఆచి చూసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యాలకులు కట్ చేయకుండా వేస్తాం కదా, అందుకని టప్పన ఒకేసారి పేలుతాయి. అదిగోండి ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు చెప్పాను, రెగ్యులర్ స్టైల్. మా సునీత ఎక్కువ శాతం మీరు చూడండి, సునీత ఎక్కువ ఒకే సైజులో అలానే కట్ చేస్తుంది ఎక్కువ ఉల్లిగడ్డలు. మా అది కట్ చేయగానే అర్థమైపోతుంది ఇది మా సునీత కట్ చేసిన ఉల్లిగడ్డలని ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో సునీత ఉల్లిగడ్డలు కట్ చేసి పచ్చిమిర్చి, అసలు పాపం ఆ రోజు పాపం నడుము నొప్పి అన్నదండి, కానీ ఓపిక్గా వండింది ఆ రోజు. చాలా ఎందుకో చాలా నడుము నొప్పిగా ఉంది, చాలా అన్ఈజీగా ఉందండి. అప్పటికి నేను వద్దన్నాను, అన్నా ఇంకా చేసేస్తాలేండి మళ్ళీ మీరు తినరు కదా అని. కానీ ఈ విషయంలో మాత్రాన నేను మా సొంత గురించి ఏదైతే ఆలోచిస్తామో యాస్టీస్గా సిమిలారిటీస్ ఆమె నా గురించి అలానే ఆలోచిస్తుందండి. చాలాసార్లు అలా కలిసాయన్నమాట. ఒకటి నేను తన కోసం తెద్దాం అనుకుంటే తను కూడా అదే అనిపిస్తుంది. ఒక అంటది నేను చికెన్ కానీ తీసుకెళ్దాము లేదా మటన్ కానీ తీసుకెళ్దాం అనుకుంటే టక్కన అప్పుడే ఫోన్ వస్తుందండి. నిజంగా ఇది చాలాసార్లు మాకు సింక్ అయిందనమాట. సో మా అక్కడ 8 కాళ్ళు ఇక 4 కాళ్ళు లెగ్ పీసెస్ అనమాట వండాము. అండ్ ఈ లెగ్ పీసెస్కి ఫస్ట్ ఉల్లిగడ్డలు నేను చెప్పాను కదా, అల్లం ఎల్లిపాయలు పేస్టు అండ్ ఇంతకు ముందు వీడియోలో చెప్పున్నాను, వెజ్ దాంట్లో చెప్పినాను ఇందాక ఇవాళ జరిగిన వెజ్ దాంట్లో. ఇవ సునీత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ శాతం ఇట్లా నూనెలో వేయదు. అది నేను మీరు గమనించండి చాలా వరకు. తను ఏం చేస్తుంటే కూర అంతా వేసి ఉప్పు కారాలు వేసి టైంలో వేస్తుంది ఒక్కొక్కసారి అలా, ఎందుకంటే అలా అయితే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. అండ్ మధు వాళ్ళ అమ్మ అయితే అండి అల్లం వాసన కొంచెం వచ్చినా కొంచెం ఎక్కువ వచ్చినా ఉండదు, అసలు ఒప్పుకోరు ఆంటీ. నాకు అల్లం వెల్లిపాయలంటే గుర్తొస్తుంది. పసుపు వాసన ఒకరికి ఇష్టం ఉండదు, కొందరికి అల్లం వెల్లిపాయల వాసనలో అల్లం కొంచెం ఎక్కువైనా ఆ వాసన వచ్చినా అల్లం వాసన వస్తుంది కూర అని చెప్పేసి ఆంటీ తినరు అనమాట. సో చాలా తక్కువ వేస్తుంది ఉమా అయితే ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంటికి. సో ఈ మంత్లో దీవెన్ బాబు గారి బర్త్డే ఉంది, మరి అది ఎక్కడ చేస్తారో ఏంటో మేము కూడా మేమైతే వెయిటింగ్ అనమాట బంగారు తండ్రికి. సో ఇప్పుడు చూసారా అల్లం వెల్లిపాయల పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసిందనమాట. సో అల్లం వెల్లిపాయల పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న స్పూన్ తీసుకొని కలుపుకుంటుంది. భలే చికెను భలే ఉంటుందండి. నేను భలేది ఫ్రెష్ టు హోమ్లో బాగుంది, చాలా బాగుంది అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే పీసెస్ కూడా ఎగ్జాక్ట్గా మనకి ఎలా కావాలనుకుంటాం అలా వస్తాయి, గందరగోళంగా రాకుండా. సో కొందరు చికెన్ కొడితే అబ్బా దేవుడా ముక్కలు ఉడికిపోద్ది, చిన్న చిన్న బొక్కలు పిల్లలకి తగులుతూ ఉంటాయి, అది బోన్స్. సో ఇప్పుడు సాల్ట్ వేసిందనమాట, సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో సునీత అయితే ఇట్లా అల్లం వెళ్ళిపోయి ఇప్పుడు కారం అండి తేజ కారం వేసిందండి,
చూడండి ఎంత కారం వేసిందో, చాలా కారం అనిపించింది నాకు తినేటప్పుడు, కొంచెం కారం అనిపించింది కానీ మరుసటి రోజు తెల్లారిన తర్వాత కూడా తిన్నాను నేను. ఇది సూపర్ ఉంది. అంటే కారానికి ఎందుకు ఎక్కువ వేసిందంటే టమాటాలు వేసిందండి దీంట్లో, కాబట్టి అది పులుపు కదా, మరి ఆ పులుపుకి ఈ కారం కరెక్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా యాడ్ చేసింది అన్నమాట. సరిపోయింది కారం వచ్చేసి, నాకైతే సరిపోయింది. పల్చగానే తింటున్నాను ఈ మధ్య, ఎక్కువ కారం తినట్లేదు, తగ్గించేశాను, చాలా తగ్గించాను. సమ్మర్ కదండి, మనం కొంచెం కారం తగ్గించుకోవడం మంచిది, లేకపోతే రూమ్కే పరిమితం అయిపోతాం కొన్ని కొన్ని సందర్భాల్లో. ఓకే, ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. లెగ్ పీసెస్ అంటే బాగా ఎవరికి ఇష్టపడతారు? చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు నేను దాదాపుగా బోన్ పీసే ఎక్కువ ఇష్టతే ఇవ్వమని చెప్తానమాట. ఎక్కువ మెత్తడి పీసులు ఇష్టపడను, ఎక్కువ లెగ్ పీసెస్ సంబంధించినవి తొడ భాగమే ఎక్కువ తీసుకొచ్చుకుంటాను. మీరైతే ఎటువంటి చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనే దానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి, నేను రిప్లై ఇస్తాను మీకు. నేనైతే వేదిరి చూస్తుంటా, చూద్దాం మీకు ఏ టైప్ చికెన్ ఎక్కువ ఇష్టపడతారో. ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ యాడ్ చేసిందండి. టమాటా వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆ పులుసు చాలా టేస్ట్గానే మరుగుతుంది కదా, ఈ చికెన్లో అల్లం వెల్లిపాయల్లో టమాటా పులుపు, ఈ పులుసు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో దీన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత పులుసుని బాగా మరిగించుకోవాలన్నమాట. మరిగించుకున్న తర్వాత మీరు యాలకులు లవంగాలు దాల్చినచెక్క వేశారు కాబట్టి ఆ గరం మసాలాలు యాడ్ చేయకపోయినా ఓన్లీ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ గరం మసాలాలు యాడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మాత్రమే ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే ప్రోడక్ట్ సారీ ఏదైతే వండుతున్నారో దాని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. మా అన్నయ్య వాళ్ళ పాపకు కూడా మా వాళ్ళకు కూడా లెగ్ పీస్ అంటే ఇష్టము. మా ఉపనమ్మకి ఉపని పేరు చాలా చాలా ఇష్టం. లెగ్ పీస్ అంటే చాలామందికి ఇష్టపడతారు కదండి, చాలామంది ఇష్టపడతారు. సో ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారా? ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చికెన్ అంటే మటన్ చికెన్ గురించి కాదు, ఓన్లీ లెగ్ పీస్ గురించి మాట్లాడుకుందాం. చికెన్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు చికెన్ తినము ఎందుకని, మటన్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో నాన్ వెజ్లో ఎవరు ఎక్కువ శాతం ఏది ఇష్టపడతారని మీ కామెంట్ బాక్స్లో చేయండి. దాదాపుగా ఎక్కువ మంది ఎవరు నేను చూస్తాను, ఎక్కువ మంది ఎవరు అనేది ఓకేనండి, ఎక్కువ మంది ఎవరు ఏంటి అని చూస్తాను. దాన్ని బట్టి నేను ఒకసారి ఏ ఐటెం చేయాలో ఏంటో ఆలోచిస్తాను. చూసారా, అయిపోయిందండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఈజీగా దగ్గరికి వచ్చేసింది. సూపర్. ఇప్పుడు అందరం ఇంకా కూర్చొని భోజనం చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ వాటర్ టేబుల్ అంతా ఇటు పక్క సెట్ చేసుకున్నాం. అసలు వేడి ఉందండి, ఇల్లంతా మామూలుగా లేదు, అసలు ఇదివరకు లేదు కానీ ఎప్పుడు ఇంత వేడి ఎప్పుడు లేదు. ఈ అసలు ఉండలేకపోతున్నాము ఈ పరిస్థితి అనిపిస్తుంది నాకు. అసలు ఉండ ఏంట్రా బాబు ఈ పరిస్థితి అనిపిస్తుంది, చాలా వేడిగా ఉంది. మా పైన ఇల్లు ఉండదండి, ఇండిపెండెంట్ హౌస్ కదా, పైన ప్లేన్గానే ఉంటుంది. దానివల్ల ఏమో విభత్సమైన వేడి, ఈ ఏసీ రూమ్లో తప్ప బయట ఉండాలంటే మాత్రం అసలు చాలా వేడిగా అనిపిస్తుంది. భోజనం చేసేటప్పుడు వేడి వేడి అన్నం తినాలనుకునే వాళ్ళకు కూడా ఈ వేడి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో అమ్మో ఏంటి పరిస్థితి నాయన, మాకే ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది, ఎవరికైనా అలానే అనిపిస్తుందేమో. కొందరికి అయితే ఇంకా నయం, అన్నం తినేటప్పుడు ఇలాంటి వేడిగా ఉన్నప్పుడు కరెంటు పోతే అప్పుడు ఇంకా. మా చిన్నప్పుడు అయితే బయట కూర్చొని కూడా తినేవాళ్ళమండి. నేనైతే ప్లేట్ తీసుకొని పద్మతే వాళ్ళ ఇంటికి, బంగారు వాళ్ళ ఇంటికి, రుక్నత్తే వాళ్ళ ఇంటికి ఇట్లా అందరితో సరదాగా మాట్లాడుకుంటూ తినుకుంటూ చేసేవాడిని మేము ఖమ్మంలో ఉన్నప్పుడు మా చెరుకట్ట బజార్ మీద. సో వాళ్ళ అప్పుడప్పుడు వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటాను నేను ఈ టేబుల్ మీద వీటి మీద. నాకు ఈ మధ్య అలవాటు అయింది కానీ ఎక్కువ అలవాటు ఏం లేదండి. సో మా అన్నయ్య వచ్చాడనమాట, మా అన్నయ్య వచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. సో అలా వచ్చి ఒక పని మీద వచ్చాడు, అలా వచ్చి మళ్ళీ అర్జెంట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు ఈసారి మా అన్నయ్య వచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటే కొంచెం మనసులో బాధగా అనిపించింది నాకు, చాలా బాధ అనిపించింది. కొన్ని మరి బంగారం అండి, మా అన్నయ్య లేకపోతే చిన్నప్పుడు నేను చాలా బాగా చూసుకున్నాడు. ఏదో చాలా బాధగా అనిపించింది, ఒక్కొక్క కడుపులో తల్లి కడుపులను పుడతాం కానీ బాధ్యతలు ఇచ్చిన ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క దగ్గర పెరుగుతాం. చిన్నప్పుడు అందరం ఒక దగ్గర ఉంటాం. సో అందుకే మా యోధ వాళ్ళకి చెప్తూ ఉంటారు అన్నమాట, ఒకే దగ్గర ఉన్నప్పుడు మీరు ఈ టైంలో కలిసి ఉండాలమ్మా, పెద్దయ్యాక ఎవరు ఎక్కడ ఉంటారో ఏంటో ఊగ కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అని. అంటే చిన్న చిన్నవి ఉంటాయి కానీ అట్లా అని చెప్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి నేను మొన్న ఈటింగ్ ఫుడ్లో మేకింగ్ ఈటింగ్ ఫుడ్లో పాసు అని కొత్త ప్రోగ్రాంలా చేస్తున్నానండి, కొంచెం ఫన్నీగా. దానికోసం రెడీ అయ్యాను అనమాట. సో విభత్సమైన బ్యాడ్ కామెంట్స్కి వచ్చాయి, అలాగే వ్యూస్ కూడా మంచిగా వచ్చాయి. కొందరు పెట్టారు బ్యాడ్ కామెంట్స్, కొందరు చాలా మంచి కామెంట్స్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. ఏ చేసినా ఒక కొత్తదనం కోసం ప్రయత్నించడం, అలాగా ఒక ప్రోగ్రాం లాంటి చేయాలని అనుకుంటున్నాను. సో మీరు అక్కడ నేను ప్రాక్టీస్ చేశానమాట, అంటే
ఫస్ట్ మనం వాళ్ళ ఒక వాయిస్ ప్రాక్టీస్ చేయాలని అలా ప్రాక్టీస్ చేశాము. సో ఇక మీదట ఆ వాయిస్ వస్తుంది, వినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూస్తుండండి, ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న రియల్ వాయిస్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనండి, రేపు మరి ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్. సికంది మాలోని తానితో తూక్తో సతేమా హాలీ సదా హాపికా తాచి చాతికా అజి కొంబచికా అదే తాకోతా అజి చాతి తాకి చాకటకా తినో సీమా కీదో తైమి తాలో కీ సాతో మికమా హాపికా కోతికా చుచాపాకటకా తినో తిబను ఎంతా ఎందో వాది నిదు వసుదో తిమాది గానే దతపే అందు తూప్తాన తప్పేత్ అందైత్ తే అండ్ కోమెంత కోపకాక యా తామెన్ తన్ పీత్ బిలో తామె తామెన్ తన్ తామెన్ తన్ తు అన్న తాతే విస్తాతే విస్తాతే యాత్ యాత్ We said that thank you and said that no, I pa. I pa. Yes. Yes. Oh, ma. They would have been so much. Yeah, we don't eat it. Okay, next to what we get now. అని అది బాగుందండి. ఏది అంటే సబ్స్క్రైబ్ లైక్ అవన్నీ ఉన్నాయి కదా, అసలు అర్థమే అర్థం కాదు. అట్లా మాట్లాడదాము ఇప్పుడు. ఇది ఓకేనా? ఇంకో టైప్ చేద్దామా? ఇది ఓకే అని బాగానే స్టార్టింగ్ బాగానే వచ్చిందా? బాగా వచ్చిందండి. షూరా? షూర్ అండి. ఓకే, ఒకసారి విందామా? నేను పలికిన పదాలే ఒకసారి విందాము. ఆపేనండి అది.